ఇక జూబ్లీ కప్ పరిధిలో గ్రేటర్ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అక్కడి నుంచి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. జూబ్లీస్ పరిధిలో దాదాపు పోలింగ్ అంతా కూడా మందకొడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదనే చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 10-15 మందికి గంటకు చొప్పున వస్తున్నారు. దాదాపు ఇక్కడ 1047 ఓట్స్ ఉండగా ఇప్పటి వరకు 301 ఓట్లు మాత్రమే, అంటే దాదాపు 31% ఓట్లు మాత్రం వరకే పోలైనట్టుగా తెలుస్తుంది. ఇంకా 2.5 గంటల సమయం ఉంది. అయితే ఈ మేరలో కూడా ఏమైనా పోలింగ్ పర్సంటేజ్ దాదాపు అంటే ఒక 10% మేర నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి రిటర్నింగ్ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ జూబ్లీ హిల్స్ బంజారాయిల్స్ ప్రాంతం అవడం ఇక్కడ సెలబ్రిటీలు కానీ లేదా సినీ ప్రముఖులు మరోవైపు వ్యాపారవేత్తలు ఉండడం వల్ల ఇక్కడ పోలింగ్ స్టేషన్ కూడా ఉదయం నుంచి తక్కువగానే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పోలింగ్ బూత్ చూసుకోవచ్చు, ఎవరు కూడా ఓటర్స్ లేకుండా చాలా ఖాళీగా కనపడుతుంది. ఉదయం 7 గంటల నుంచి కొనసాగిన పోలింగ్ కొంతమేర 8, 8:30, 9 గంటల వరకు కూడా కొంత బాగానే జరిగింది. 15% వరకు పోలింగ్ 2 గంటల్లోనే నమోదైంది. ఎందుకంటే ఇక్కడికి వాకర్స్ వెళ్తున్న టైంలో అలా వాక్ చేస్తూ కానీ మార్నింగ్ వాక్ వస్తూ వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఒకవేళ అదే విధంగా కంటిన్యూ అయితే ఈ పాటికి దాదాపు 50-60% వరకు కూడా ఓటింగ్ నమోదయ్యేది. కానీ పరిస్థితిలో మాత్రం దాదాపు 10 గంటల తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఓటింగ్ అంతా కూడా నిలిచిపోయింది. ఇక్కడ ఓటర్స్ దాదాపు గంటకు 10 మంది చొప్పున మాత్రమే వచ్చేటట్టుగా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు కొన్ని గంటల నుంచి, అంటే దాదాపు 2 గంటల నుంచి కూడా ఓటింగ్కి చాలా తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు 31% మాత్రమే నమోదైంది. అయితే ఇక్కడ జూబ్లీ క్లబ్లో ఉన్నటువంటి ప్రకారము సెలబ్రిటీలు అంటే దాదాపు చిరంజీవి అవ్వచ్చు, మరోవైపు నితిన్, రవితేజ అండ్ సుమంత్ ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఓటు హక్కులు ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. మార్నింగ్ నుంచి కూడా చిరంజీవి ఇక్కడికి వస్తారు, ఓటు హక్కును కుటుంబ సమేతంగా ఇక్కడ ఓటు హక్కు పాల్గొనుకుంటారు అని సమాచారం అంటున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించలేని పరిస్థితి చూసుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో కూడా చిరంజీవికి ఇక్కడికి వస్తారు అన్న సమాచారం అంటుంది. మరి తను వస్తారా లేకపోతే ఓటు హక్కును వినియోగించుకుంటారా చూసుకోవాల్సిందే. మరోవైపు చరణ్ కూడా షూటింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు నితిన్ కూడా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఒక గంట క్రితం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళారు. ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతం చూసుకుంటే చాలా అత్యల్పంగా నమోదైంది, పూర్తి స్థాయిలో మందకొడిగా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు ఇక్కడ జూబ్లీ హిల్స్ క్లబ్లో. రైట్, థ్యాంక్ యూ రవి.